Straight to the fielder Vishal, only one run. Last ball of the over. Please hit the video last. Last ball of the over. Good batting performance from Rakesh. కరోనా కారణంగా లాక్డౌన్ పరిస్థితులలో మరి పిల్లలందరూ కూడా ఎంత ఉత్సాహంగా పిల్లలందరూ కూడా మరి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి మరి ఈ రోజున మంచి ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండేలాగా వారికి కొంత క్రీడా ఆహ్లాదం అంటే ఇటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అటు క్రీడల వల్ల మంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంటే శారీరకంగా ఆయన ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇటు మానసికంగా ఉల్లాసం అంటే మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం రెండు కూడా కలుగుతాయి అలాగే మరి ఎంతో ఉత్సాహంగా 60 టీములు ఆడాయి మరి ఈ రోజు విజేతలు ఎవరైనా కావచ్చు మరి ధైర్యంగా వచ్చి అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా అందరూ కలిసి ఆడడం జరిగింది కరోనా వంటి పరిస్థితుల తర్వాత అందరూ కూడా విజేతలే ఎవరో గెలుపొందిన వాళ్ళ విజేతలు మాత్రం కాదు అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను పొందినటువంటి విజేతల్ని రెండు టీంలను కూడా మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి గోకులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మరి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించి మరీ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అవచరాల నుంచి కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కి అధ్యక్షులుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు మరి అలాంటి ఒక మన క్రీడాభిమాని మన సంజయ్ అన్న గారి పేరు మీద ఇటువంటి మంచి కాంపిటీషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమానికి వారిని అభినందిస్తూ మరొకసారి గెలుపొందిన విజేతలందరికీ అందరికీ కాదు ఆడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా వేదికపైన రాసిన పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి డాక్టర్ భోగశ్రావ సర్పంచ్ సర్పంచ్ అధ్యక్షులు శ్రీ సురేంద్రరెడ్డి గారు టిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ గారు ముఖ్యంగా ఈనాడు ఆడి విజయం సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మై బెస్ట్ విషెస్ టు యు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాధాకరంగా అసలు ఆటలంటే పాటలంటే చదువులంటే మర్చిపోయే పరిస్థితి కలిగింది మరీ ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న ఒలింపిక్ క్రీడలు కూడా ఆటలు కూడా పోస్ట్ పోయినాయి ప్రపంచం అంతా కూడా అంటే క్రీడాకారులందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్న సందర్భం ప్రపంచం అంతా కూడా సో మన ప్రాంతంలో కూడా యువత అంతా కూడా ఏదో జైల్లో కదా వేసినట్టుండే ఇన్ని రోజులు ఇప్పుడిప్పుడే కొద్దిగా కరోనా నుంచి బయటపడతా ఉన్నాం ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు మరి ఈ సందర్భంలో ఒకవైపు కాలేజీలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది రెండవ వైపు మరి పిల్లల మానసిక ఉల్లాసం ఉండాలని చెప్పి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి అని చెప్పి మా కోటేశ్వరరావు గారు తిరుపతి అమ్మ నవీన్ మిగతా ఇక్కడ ఆర్గనైజర్స్ 60 టీంలను పిలిపించి నాకౌట్ టోర్నమెంట్ పెట్టడం మంచి పరిణామం
వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎదుగుదల రావాలి, ఆడిపియాలి. 10 నాకౌట్ అంటే మామూలు విషయం కాదు. దాంట్లో పాల్గొన్న మా అంపైర్స్ పేర్లు కూడా ఇక్కడ పెట్టారు. కృష్ణ గారు, రాజు గారు, వెంకటేష్ గారు, మిగతా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా అభినందనలు. ఇంకా కొంతమంది వాటర్ ఇచ్చి టెంట్ ఇచ్చి స్పాన్సర్ చేశారు, వారికి కూడా అభినందనలు. క్రీడల నేటి మొత్తం కూడా ఒక ప్రభుత్వమే చేస్తే సరిపోదు. ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ క్లబ్స్ అంటూ పెట్టు, లేదా క్రీడా మాల ద్వారానే, లేదా కొంతమంది దాతల ద్వారానే క్రీడలు ఎక్కువ స్పాన్సర్ చేయబడతాయి. మనది వాస్తవానికి చాలా బీద దేశం. ఇట్లాంటి బీద దేశంలో ఒక ప్రభుత్వమే మొత్తం ఆటలు అన్నీ చేయాలంటే కుదరదు. కాబట్టి ఎట్లయితే ఇప్పుడు మన తిరుపతమ్మ, మన నవీను ఎట్లయితే స్పాన్సర్ చేసిండ్రో, ఈ రకంగా చాలామంది కూడా స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సోదరు ఇప్పుడే చెప్పిండ్రు, ఆటలలో గెలుపోవటం సహజం. మరి అట్లనే ఇవాళ క్రికెట్ ఆడిన దాంట్లో 60 టీంలు వస్తే లాస్ట్కు విన్నర్స్ రన్నర్స్ విన్నర్స్ తోటి ఇవాళ ఒకటే రోజు రెండు రెండు మ్యాచ్లు కూడా అవడం, ఒకటే పుట్టక అయిపోవడం జరుగుతుంది. సో కొంత సమయం చాలా మనకు ఆదా అవుతుంది. మరి 2020 మ్యాచ్ లాగా ఇవాళ టెన్నిస్ బాల్ తోటి ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం, అందరినీ కూడా ఆనందపరిచేలాగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వాన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. ముందుగా ఎంపైర్స్ కి మెమటో ఇవ్వాల్సిందిగా మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోరుతున్నాం. ఎంపైర్స్ కృష్ణ, రాజు, వెంకటేష్, యేసు, ఉల్లాల శ్రీనివాస్ గారు, శ్రీరామ్, సుబ్బారావు, యేసు, సాయి, కంగ్రాచులేషన్ టు యేసు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్. యేసు 103 రన్ ట్రోఫీని ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారిని కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ టు నాగూర్ టీమ్, రన్నర్స్ ఆఫ్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి కప్. ఇండివిజువల్ ట్రోఫీస్ ఇవ్వాల్సిందిగా ఏబిడి వెంకటేష్, రాకేష్, రాజు, పటేల్, ప్రశాంత్, మహేష్, కోటి, ఫారూక్, కళ్యాణ్, డేంజరస్ బ్యాట్స్మెన్ రాకేష్, మొత్తం రావాలి. ఫిన్నర్స్ నాగనగర్ టీమ్, ఇండివిజువల్ ట్రోఫీస్ ఇవ్వవలసిందిగా దిశ అన్న గారిని ట్రోఫీ కోరుతుంది. వెంకటేష్, అజు, సోని, హరీష్, చందు, చందు,
ఈ టోర్నీలో మంచి శిక్షలు కొట్టి అందరిని గెలరి విశాల్ కృతజ్ఞతలు మూడు బాబు